సో హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ గేమ్ ప్లే వీడియో. ఈరోజు వచ్చేసి మనం మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాం అన్నమాట. సో ఇప్పటికైతే నేను బయటకు వెళ్తున్నా. సో నేనైతే ఆఫీస్కి కొంచెం వర్క్ ఉండి వచ్చిన అనమాట. సో ఫస్ట్ అయితే బయటకు వెళ్దాం గాయస్. సో ఓకే, సో ఫస్ట్ అయితే నా సామాన్లన్నీ ఇందులో వేసేస్తా. సో ఓకే గాయస్, అండ్ ఫస్ట్ మనం అయితే నేనైతే ఈరోజు ఏం ఆర్మర్ వేసుకోలే. అండ్ లాస్ట్ వీడియోలో అయితే నేను లాస్ట్ టైం అయితే నేను ఇక్కడైతే రోడ్ వేసా, అండ్ ఇక్కడైతే నేను షుగర్ కేన్ ఫామ్ అయితే తయారు చేసిన అనమాట గాయస్. సో చూడవచ్చు మీరు. సో ఇలా అయితే ఉంటుంది. సో ఈ షుగర్ కేన్ మొత్తం నీళ్ళల్లో పడకుండా అయితే చూసుకోవాలి గాయస్. సో ఓకే, కట్ చేసేటప్పుడు, కట్ చేయనప్పుడు ఏం కాదనమాట. సో ఓకే, ఫస్ట్ అయితే మనం పైకి వెళ్దాం. సో ఇది గాయస్ మన షుగర్ కేన్ ఫామ్. అండ్ ఈరోజు వచ్చేసి నేను ఫస్ట్ అయితే నేను నా గోల్డెన్ టెంపుల్కి వెళ్తా. సో ఓకే గాయస్, ఇది వచ్చేసి టెంపుల్ అన్నమాట. సో మన వరల్డ్. అండ్ చూడొచ్చు ఇక్కడ, ఇక్కడైతే నేను ఇలా అయితే పెట్టా అనమాట. సో బెల్ కొట్టచ్చు. అండ్ చూడొచ్చు గాయస్, సో ఇలా ఉంటుంది మన టెంపుల్. ఇక్కడ గోల్డ్ బ్లాక్ లేదా? సో ఈరోజు వచ్చేసి నా టెంపుల్లో నేను మాడిఫై అయితే చేయబోతున్నా అనమాట నా టెంపుల్ని. సో వన్ సెకండ్ గాయస్, ఇక్కడ కూడా ఇంతే ఉంది. ఓకే, సో ఈరోజు వచ్చేసి నేను నా టెంపుల్ని మాడిఫై అయితే చేయబోతున్నా. సో చూద్దాం ఏం చేయాలో. సో చూద్దాం. ఓకే గాయస్, సో ఈ ప్లేస్ అంతా మన టెంపుల్దే అనమాట. సో ఇక్కడ అండ్ నేను వచ్చేసి కింద వచ్చేసి గోశాల కడదాం అనుకుంటున్నా గాయస్. సో ఈ ప్లేస్లో, సో దానికి మనకు ఫస్ట్ కావాల్సింది, ఫస్ట్ అయితే ఇక్కడ ఇదంతా తీసేద్దాం గాయస్. ఇక్కడ నార్మల్గా పెడదాం గోశాల. సో దానికి నాకు కావాల్సింది కాబుల్ స్టోన్ పెడదాం గాయస్. సో మనం కాబుల్ స్టోన్ తోటి అయితే కడదాం. ఓకే, ఇలా అయితే వాల్ కడుతున్నా ఫస్ట్. సో ఫస్ట్ దాంతో ఇలా తీసేద్దాం గాయస్. సో అంతే, ఇంత ప్లేస్ సరిపోతుంది అన్నమాట. సో కిందనే, సో ఓకే గాయస్. సో ఇప్పుడు మనకి మళ్ళీ ఇట్ సైడ్ అయితే రావాలన్నమాట. సో 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 ఇలా, సో నైట్ అయితే అవుతుంది కాబట్టి మనం బెడ్ తీసుకొని అయితే పడుకుందాం గాయస్. సో మార్నింగ్ అయితే పని చేయొచ్చు, ఇప్పటికైతే మనం పడుకుంటా. సో ఇక్కడ సో ఓకే గాయస్, మీరు అయితే లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి. అండ్ లాస్ట్ వీడియోలో మంచి రెస్పాన్స్ వచ్చింది గాయస్. సో స్టే హోమ్ స్టే సేఫ్ దాంట్లో. సో చూడొచ్చు గ్లాస్ టవర్ అయితే కట్టిన. అండ్ ఎండింగ్ అయితే ఎక్స్పోర్టింగ్ ఇక్కడ నువ్వు కట్ అయిపోయింది గాయస్. ఎండింగ్ వర్క్ చేసిన, కానీ ఆ తర్వాత మళ్ళీ పెడదామనుకున్న వీడియో, బట్ ఆ ఫైల్ అయితే దొరకలేదు నాకు ఇంకా. సో ఎండింగ్ కూడా చేసిన, ఇది మొత్తం చూపించిన కూడా లాస్ట్కి. సో ఇప్పుడైతే చూపిస్తా గాయస్, ఇప్పటికైతే ఇలా ఉందన్నమాట. సో లాస్ట్ టైం అయితే టార్చెస్ పెట్టే దగ్గరనే ఆగిపోయింది ఆ వీడియో. సో టార్చెస్, సో చూడొచ్చు ఇగోండి గాయస్, ఇట్ సైడ్ టార్చెస్ పెట్టేటప్పుడు అయింది, ఆగిపోయింది వీడియో. ఇటేనా? వన్ సెకండ్ గాయస్, కన్ఫ్యూజింగ్ ఉంది చుట్టూ టార్చెస్ ఉండేసరికి. సో ఇటే అనుకోండి గాయస్ ఇంకా. సో ఇట్ సైడ్, అట్ సైడ్. సో ఇదిగోండి గాయస్, ఇక్కడ ఇక్కడ టార్చెస్ పెట్టేటప్పుడు అయితే పోయిందనమాట. సో వీడియో కట్ అయిపోయింది. సో తర్వాత చూసినా పెడదాం అని. సో బట్ దొరకలేదు, ఇంకా చెప్పా కదా, ఏం చేయలేం గాయస్. సో మొత్తానికైతే ఇలా ఉంటుంది అన్నమాట మనది గ్లాస్ టవర్. సో
ఇది వచ్చేసి మన గ్లాస్ టవర్ అండ్ ఫస్ట్ అయితే మనం వెళ్ళి మన టెంపుల్ వర్క్ కంటిన్యూ చేద్దాం. సో ఓకే 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 అండ్ డైమండ్ బీ సారీ గోల్డ్ బీకన్ కూడా చేద్దాం అనుకుంటున్నా గాయస్. సో ఇక్కడ నుంచి డైమండ్ బీకన్ అయితే తీసేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే చెప్తా గాయస్ మీకు ఒకసారి. సో తర్వాత లాస్ట్కి, సో ఫస్ట్ అయితే మనం వర్క్ తయారు వర్క్ అయిపోగొట్టుకుందాం. సో తయారు చేసుకుందాం అంటున్నా. సో ఫస్ట్ వర్క్ అయిపోయినాకైతే చెప్తా నేను మీకు. సో ఒకసారి సో ఓకే ఫస్ట్ వర్క్ అయిపోవాలి. సో వన్ సెకండ్ అండ్ అండ్ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది గాయస్ ఇప్పుడు. ఇప్పటికైతే మనం ఇక్కడ వరకు అయితే కట్టేద్దాం గాయస్ అండ్ మిగతాదంతా కట్ ఇదంతా ప్లేస్ క్లియర్ చేసేసి ఇక్కడ ఏమైనా కడదాం. సో ఓకే సో ఇలా అవుతుంటుంది. ఇదంతా క్లీన్ చేసేస్తాను నేను ఇప్పుడు. సో ఈ ప్లేస్ వరకు అయితే కౌస్ కోసం అన్నమాట. సో దీంట్లో ఇది పెట్టేద్దాం అండ్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ గాయస్. సో సో ఇక్కడైతే రో స్ట్రైట్ వెళ్తే మనకి షుగర్ కేన్ ఫామ్ ఉంటుంది గాయస్. సో ఇక్కడ నుంచి రైట్ వెళ్ళి అక్కడ సైడ్ మొత్తం వీట్ ఫామ్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా రేపు వాటర్ మెలాన్ ఫామ్ అవి కూడా తయారు చేయాలి గాయస్. సో అవి కూడా చేస్తా స్లోగా. సో ఓకే అవి కూడా స్లో స్లోగా చేద్దాం. అండ్ ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి సో ఇలా జాయిన్ చేసి ఇక్కడికైతే గోడ తీసుకొద్దాం గాయస్. సో ఓకే ఇలా ఉంటుంది. అండ్ దీనిపైన వచ్చేసి గ్రాస్ అయితే పెడతా. సో ఇలా గాయస్ సో ఇప్పుడు ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ వరకు అయితే ఎందుకంటే ఇక్కడ వచ్చి నిలబడడానికి గాయస్. సో ఇక్కడ అయితే స్టేర్స్ పెడతా. సో స్టేర్స్ అండ్ ఈ స్టేర్స్ అయితే పెడదాం గాయస్ అండ్ ఓక్ స్టేర్స్ పెడదాం గాయస్. యా ఇవి అండ్ ఓక్ ప్లాంక్స్ కూడా. సో ఇక్కడ అండ్ సో ఇక్కడైతే ఇలా పెడదాం. సో అండ్ దీనిపైకి ఇలా పెడదాం లేకపోతే ఇక్కడ నుంచి ఇలా పెడదాం గాయస్. సో ఇలా నార్మల్ స్ట్రైట్ పెట్టేద్దాం అండ్ ఇక్కడైతే మొత్తం ఓక్ ప్లాంక్స్ పెడతా. సో వన్ సెకండ్. సో ఈ ప్లేస్ అంతా క్లీన్ చేయాలి గాయస్. మొత్తం సఫికేటింగ్ అవుతుంది ప్లేస్. సో చేస్తా ఈ ప్లేస్ని కూడా క్లీన్. సో ఇక్కడైతే మనం ఫస్ట్ తొందర తొందర చేసేద్దాం. సో కౌస్ అయితే మట్టిలోనే ఉంచుతా, ఐ మీన్ గ్రాస్లోనే ఉంచుతా గాయస్. సో కౌస్ అక్కడనే ఉంటాయి. సో దీని లోపల అయితే కౌస్ వస్తాయి అన్నమాట గాయస్. సో వన్ టూ ఓకే. సో ఇక్కడ ఫెన్స్ కావాలి మనకు ఫస్ట్. సో ఈ ఫెన్స్ కావాలి అండ్ ఫెన్స్ గేట్ కూడా ఓక్దే పెడదాం అనుకుంటున్నా గాయస్. సో ఓక్ ఫెన్స్ గేట్ ఇక్కడనే ఇక్కడనే ఉండాలి అది. ఇగోండి గాయస్ ఇది. సో ఫస్ట్ అయితే మనం ఇవి రెండు పెట్టేద్దాం అండ్ ఫస్ట్ ఇక్కడ ప్లాంక్స్ కూడా అండ్ అంతే గాయస్ ఇక్కడ ఇది అండ్ దెన్ ఇక్కడ ఇది అండ్ ఇక్కడ టూ గేట్స్.
సో ఇది గాయ్స్ సో లోపలైతే మొత్తం నేను లైట్స్ పెడతా ఇప్పుడు. సో లాంటీన్ లాంటీన్ పెట్టబోతున్నా గాయస్ నేను లోపల. సో నా ఫేస్ కొంచెం లైట్ తగ్గితే సారీ గాయస్ నా వెబ్ క్యామ్లో. సో ఎందుకంటే ఈవినింగ్ అయిందనమాట, సో ఈవినింగ్ టైంలో వీడియో రికార్డింగ్ చేస్తున్నా. సో ఇప్పుడే నైట్ అవుతుంది. సో ఓకే ఇక్కడ 2-3 కవర్స్ అయితే పెడతా గాయస్. సో ఓకే సో ఇప్పటికైతే ఇవన్నీ పడేసాం, అండ్ ఇది కూడా ఇది కూడా ఇది కూడా అండ్ ఇది కూడా. సో ఇలా అవుతుంది గాయస్ ఇప్పటికి ఇది. సో పైన అయితే నేను ఇక్కడ ఓక్ లీవ్స్ అయితే తీసేయబోతున్నా. సో అక్కడ ఫెన్స్ పెట్టేసి ఏదో ఒకటి చేస్తా. ఓకే బ్రిడ్జ్ లీవ్స్ ఇవి, సారీ ఓ కన్నా. సో ఇక్కడ నుంచి అయితే ఇలా వ్యూ చూడొచ్చు గాయస్. సో ఫెన్స్ పెడతా అనమాట ఇక్కడ. సో బేసిక్గా అండ్ ఇప్పుడు కౌ స్పాన్ చేద్దాం గాయస్. ఇప్పటికైతే నాకు కౌ వెతికే ఒక్కలేదు. సో కౌ ఓకే గాయస్ ఇక్కడ ఉంది కౌ స్పాన్ ఎగ్. సో ఇక్కడ నుంచి మనకి మిల్క్ కూడా తీసుకోవచ్చు గాయస్ కావాలంటే. 3 హార్సెస్ అయితే పెడదాం, సారీ 3 కౌస్ లేకపోతే 4 పెడదాం గాయస్. సో ఓకే అంతే గాయస్, ఇదే మన కౌ ఫామ్. అండ్ మనం పైకి వెళ్దాం ఇప్పుడు ఫస్ట్, అండ్ పైకి వెళ్ళి మాడిఫికేషన్స్ అయితే చేద్దాం ఇక్కడ. సో ఇక్కడైతే టెంపుల్ ఓకే. సో టెంపుల్కి వచ్చిన వాళ్ళైతే కిందకి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు గాయస్. సో గోశాల కింద, సో దీని కిందనే గోశాల ఉందన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఇలా పెడదాం అనుకుంటున్నా, బాగాలేదు గాయస్, నార్మల్గానే బాగుంది. యాక్చువల్లీ ఇది కూడా అవసరం లేదు గాయస్, మనం ఇట్లా కింద పడము, బట్ నో ప్రాబ్లం ఉంచుదాం రండి. సో కిందకి రాగానే అయితే గోశాల ఉంటుంది అనమాట. అండ్ ఈ టెంపుల్ ప్లేస్ కిందనేమో ఇక్కడ నుంచి ఉంటుంది గాయస్. సో ఇదైతే మొత్తం పెడతా. సో ఇక్కడ నుంచి ఇదంతా టెంపుల్ ప్లేసే. సో ఓకే కింద ఇదంతా టెంపుల్ ప్లేసే గాయస్. సో అటు సైడ్ది తీసేద్దాం. సో ఓకే గాయస్ అక్కడ నుంచి ఇదంతా టెంపుల్ ప్లేసే. సో క్లియర్ చేసినప్పుడు ఇంకా తీస్తా గాయస్ టెంపుల్కి ప్లేస్ అయితే. సో నేను ఇప్పటికైతే ఇంతే ఉంది, బట్ తర్వాత చాలా ఎక్కువ తీస్తా ప్లేస్. సో ఇదంతా టెంపుల్ ప్లేస్. ఇవంతా తీసేద్దాం గాయస్ ఫస్ట్. సో తర్వాత అయితే టెంపుల్కి ప్లేస్ అయితే ఎక్స్టెండ్ చేస్తా గాయస్. సో తర్వాత ఇప్పుడు కాదు. సో ఇప్పటికైతే ఇలా అయింది గాయస్ మన గోశాల కౌ ఫామ్. సో మీకైతే సర్వే వల్ల వీటి నుంచి మిల్క్ కూడా వస్తుంది, చూపిస్తా ఒకసారి. బకెట్ కావాలి మనకు. సో బకెట్స్, ఓ షిట్ మిస్టేక్లో స్పేస్ అయితే వచ్చినా అనమాట గాయస్. సో షిఫ్ట్ పట్టుకొని షిట్ ఓకే గాయస్ ఇలా అయితే అయిపోయింది అది. సో ఫస్ట్ అయితే పడుకుందాం, ఇప్పటికి మార్నింగ్ అయితే చూస్తాను నేను అది. సో నైట్ టైం అయితే క్రేజీ ఉంటుంది గాయస్ మన గ్లాస్ టవర్ టార్చెస్ తోటి అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి అది. కానీ మరీ ఎక్కువ పైకి వెళ్తే క్లౌడ్స్ వచ్చేసాయి అన్నమాట. సో చంక్స్ అయితే చాలా తగ్గించే ఉన్నాయి సో అందుకనే. సో ఓకే గాయస్ నేనైతే మీకు ఒకసారి
చూపించేసి ఇంకా వీడియో ఎండ్ చేస్తాను అన్నమాట. సో ఎందుకంటే నైట్ అవుతుంది, నా ఫేస్ మీకు ఏం కనిపించదు అండ్ ఇంకా చేయడానికి కూడా ఏం లేదు గాయ్స్. సో మీకు అయితే చూపిస్తా ఒకసారి టెంపుల్. సో మన కంపెనీ పక్కనే ఉంటుంది గాయ్స్ టెంపుల్ అయితే. సో క్రేజీ అదైతే. సో ఇది మన కంపెనీయా అండ్ ఇక్కడ నుంచి రైట్ రావాలన్నమాట. అండ్ స్ట్రైట్ వెళ్తే కూడా ఇది టెంపుల్కే గాయస్. సో మీకు అయితే కౌస్ నుంచి మెలకు వస్తుందని చెప్పా కదా, చూపిస్తా వన్ సెకండ్ గాయస్. సో ఓకే, గేమ్ మోడ్ చేంజ్ అయిదాం మనం. సో ఓకే గాయస్, సర్వైవల్ ఎంటర్. సో ఇప్పుడు చూపిస్తా గాయస్ మీకు అయితే, చూడండి గాయస్ వచ్చినాయి పాలు. హలో హలో కౌ. సో చూడొచ్చు గాయస్ పాలు వస్తూనే ఉంటాయి. సో పిలేజర్స్ వచ్చినప్పుడు పిలేజర్స్ దగ్గర నుంచి మనం ఏమేమి తీసుకున్నా అప్పుడు మన పైన రేడ్ పడద్దంటే ఇలా చేయాలి గాయస్. సో టెంపుల్లో ప్రసాదం లాగా అయితే పెట్టేసాం వీటిని. సో నేను ఎత్తుకొని తాగుతా, మీరు కూడా మిల్క్ తాగండి గాయస్ చాలా పవర్ వస్తుంది. సో మనకైతే ఫస్ట్ రావాల్సింది టెంపుల్లోకి వచ్చామన్నమాట. సో వచ్చిన తర్వాత ఎక్కడ పెడతాం గాయస్ అని, సో ఇక్కడనే ఎక్కడన్నా పెడదాం. సో నా దగ్గర చాలా అయిపోయినాయి పాలు. సో నెక్స్ట్ వీక్ అయితే పెడదాం గాయస్. సో ఫస్ట్ నేను నన్ను నేను క్లియర్ చేసుకుంటా, సో తర్వాత చూద్దాం. సో గేమ్ మోడ్ అయితే మళ్ళీ క్రియేటివ్లోకి చేంజ్ అవుదాం గాయస్. సో ఓకే, మొత్తానికి నైట్ అయిపోయింది. సో నా ఫేస్ మీకు ఏం కనిపించట్లేదు అనుకుంటా, సో సారీ దానికి. అండ్ ఈ రూమ్లో అయితే లైట్ వెనకాల ఉంది కాబట్టి మీకు నా ఫేస్ ఆ లైట్ వేస్తే ఓన్లీ నా షాడో తప్ప ఏం కనిపించదు గాయస్. సో అందుకే లైట్ కూడా ఎక్కలేదు నేను ఇంకా. సో చూడొచ్చు గాయస్ ఇలా అవుతుందన్నమాట మన టెంపుల్ ఏరియా. అండ్ సో ఇక్కడ నుంచి అయితే ఇలా చూడొచ్చు. అండ్ అక్కడైతే షుగర్ కేన్ ఫామ్ ఉంది అండ్ అక్కడ నుంచి రైట్ వెళ్ళినాక. సో నెక్స్ట్ అయితే వాటర్ మెలాన్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను గాయస్. సో ఇదంతా టెంపుల్ ప్లేసే. సో ఏం చేద్దామో చెప్పండి, ఇక్కడ ఫ్లవర్స్ పెట్టి ఏమైనా చేయొచ్చు. సో ఇదంతా టెంపుల్కే ప్లేస్ గాయస్ ఇదంతా. సో ఆ బ్యాక్ సైడ్ది కాదు ఈ ప్లేస్ గాయస్, ఇది లీఫ్ ఇదంతా. సో ఓకే గాయస్ ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ మీకైతే ఒకసారి అది చూపిస్తా మళ్ళీ, అప్పుడప్పుడు నా ఫింగర్స్ ఒకటి వస్తుంది ఒక దానిపైకి వెళ్తుంది గాయస్. సో ఓకే ఫస్ట్ ఇట్ సైడ్ వద్దాం. అండ్ సో ఇదే గాయస్ మన కౌ ఫామ్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. సో గోశాల అని కూడా అనొచ్చు టెంపుల్ ఇది. సో ఫామ్. సో నెక్స్ట్ జూ కడదాం అనుకుంటున్నా, సో అది కూడా కమెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.